నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కొంతమందికి చెప్పిందే చెప్తూ ఉంటారు చేసిందే చేస్తూ ఉంటారు మాట్లాడిందే మాట్లాడటం క్లీన్ చేసిందే మళ్ళీ క్లీన్ చేసుకోవటం విపరీతమైన అంటే ఎవరు అంటుకోకూడదనో ముట్టుకోకూడదను వేరే వాళ్ళు చెయ్యి వేయకూడదని అటువైపు రాకూడదని ఛాదస్వం లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా చాలా ఇబ్బంది పడతారండి ఫ్యామిలీలో ఒక్కరుంటే చాలు అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది బయట వాళ్ళకైతే చెప్పనవసరమే లేదు బయట వాళ్ళకన్నా ఎక్కువగా ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతారు ఎలా రమ్మగారు వాళ్ళని మనం మార్చగలుగుతామా వాళ్ళే హింసపడతారు జయ ఎక్కువ చాదస్తాం అంటే ఇప్పుడు ఈ చాదస్తంలో పది రకాలు వంద రకాలు ఉన్నాయి పది కాదు వంద రకాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన చాదస్తాం ఒక్కొక్కడికి క్లీనింగ్ చేదస్తాం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి శుక్రవారం చేయకూడదు మంగళవారం చేయకూడదు సోమవారం చేయకూడదు వారాలు తిథి వార నక్షత్రాలు గ్రహయోగాలు తర్వాత ఏమిటి రాహుకాలము అమృతఘడియలు అలాంటి అలాంటి అదొక రకం ఆలోచన ఉంటుంది రకం చేదస్తాం అది కాకుండా ఇంకొకళ్ళకి ఏమైనా ఉంటుందంటే వీళ్ళకి ఈ మాట చెప్పి చెప్పకూడదు వాళ్ళకి ఆ మాట చెప్పాలి వీళ్ళు ఎదురు రాకూడదు శకునాల చేదస్తాం కొంతమందికి ఉంటుంది శుభ్రాలు చేదస్తలు వాళ్ళు ఎలాగ ఉంటారు ఇవి కాకుండా కొంచెం ఇలాంటివి మనకి పెద్దవాళ్లలో కనిపిస్తుంటాయి ఎక్కువగా ఇప్పుడు ఎవరి చేదస్తాం వాళ్ళది మన ప్రపంచంలో ఏంటంటే అమితి కూడా ఉంది అంతే ఎవరు చేదస్తాం వాడిది ఈ చాదస్తం తోట ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కనుక దీనికి సహకరించట్లేదు అనుకో ఈ చాదస్తానికి ఇప్పుడు నేనున్నా నాకు మంగళవారం శుక్రవారం ఇద్దంతా ఉందనుకో నాకు లేవు నేను చెప్తున్నా సమాట సపోజ్ కి చెప్తున్నా మంగళవారం కట్టికి వెళ్ళకూడదు శుక్రవారం గోల్డ్ తీయకూడదు శుక్రవారం చీపుళ్ళు కొనకూడదు దీంతో పాటు ఇంకా శనివారాలు కూడా శనివారం ఈయన పస్తువు తెచ్చుకోకూడదు శనివారం ఉప్పు తేయకూడదు శనివారం తోటకూర తేయకూడదు సోమవారం నాడు కొత్త బట్టలు కొట్టుకోకూడదు కట్టుకోకూడదు సోమ మంగళవారాల్లో తలంటి పోసుకోకూడదు ఇవన్నీ బోల్డ్ బోల్డ్ రకాలు తలా ఒక రకపు చాదస్తాము అనుకో అని మనం అంటాం కానీ తలా ఒక రకపు పద్ధతి అలవాటు అలవాట్లు ఇప్పుడు నీకు ఇప్పుడు నేను చెప్పిన విషయం నచ్చింది అనుకో చాలా బాగుంది పద్ధతి ఆచారం అంతే నచ్చలేదు అనుకో వెంటావు అంతే చాదస్తాం ఏమిటో వీళ్ళు చాదస్తాం నచ్చితే పద్ధతి నచ్చకపోతే చాదేస్తాం ఇవన్నీ కూడా మనకి పురాతన కాలం నుంచి ఒక అలవాటుగా వస్తున్నాయి చేయాలి అలవాట్లు దానివల్ల ఇప్పుడు మనకి ఒక ఏది అలవాటు అయిపోయిందో అది ఒక క్యాజువల్గా చేసేస్తాం మనం ఈ క్యాషువల్గా చేసే దాంట్లో చూడు నిద్ర నిద్రలేచి స్నానం చేసేయటం వాకలు ఉడిచి కడిగేసేసి దుడిచేసుకుని ముగిం ఇదో అలవాటు స్నానం చేయటం ఒక అలవాటు స్నానం చేసే వంట చేయటం ఒక అలవాటు ఇల్లంతా శుభ్రం చేసుకొని చకచకా నీళ్ళు పోసేసుకొని చక్కమంది దేవుడి దగ్గర దీపం వేసుకోవటం ఒక అలవాటు నేను చేస్తా లేదా నువ్వు చేస్తావు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు నేను చేసినంతకాలం నాకు ఓకే నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఇలా చేయమంటే వాళ్ళకి ఇది చాదస్తంగా తోస్తుంది నాకు చాలా పనులున్నాయి పని అంతే అయితే కానీ నేను స్నానం చేయను ఊరికి ముందు స్నానం చేసి కూర్చుంటే బట్టలు ఎవరుతారు వాషింగ్ మెషిన్ ఎలా వేస్తాం అదేదో ఎలా చేస్తాం అనేవాళ్ళు కొంతమంది నేను తెల్లవారులు ఆఫీస్ పని చేశాను పొద్దున్న లేచి దీపం పెట్టమంటే నా వల్ల ఎక్కడవుతుంది అనేది ఇంకొకటి అది ఉంటాయి కదా అవి ఉంటాయా పైగా పని అంతా అయిపోయాక ఫ్రెష్గా స్నానం చేసి అన్నం తినడం ఇష్టం నాకు వంట ముందు స్నానం చేసిన తర్వాత వంట చేస్తే చెమట చెమట పోస్తుంది అంటారు కాబట్టి నా వల్ల కాదు అనేవాళ్ళు కొంతమంది ఏ పద్ధతి అయినా ఏదైనా కూడా మనమే చేసుకున్న నాళ్ళు మనకి ఏ ప్రాబ్లము ఉండదు ఏ రకమైన చాదస్తమైనా మన వరకే అయితే మనం చేసేసుకుంటాం అవును అది మనకి ఇష్టం కాబట్టి మనకు నచ్చింది మనం దాన్ని నమ్మాం అది ఆచరించడంలో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన పక్క వాళ్లతోటి చేయించాలని చూస్తేనే వస్తుంది కూతుళ్ళతో చేయించలేము కోడళ్ళతోటి చేయించలేము భర్తలు కొడుకులు అల్లుళ్ళు కూడా సేమే భర్తలతోటి కూడా చేయించలేము పళ్ళు తూకోకుండా కాఫీ తాగేటువంటి చీచి రోత అనుకునే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి చాలామందికి స్నానం చేశాక కూడా స్నానం చేశాకే టీ కాఫీ తాగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బెడ్ కాఫీ తాగే భర్త వస్తాడు నిద్రలేముగానే మా నుంచి దిగటం కాఫీ కప్పు పట్టుకోవటం మనకేమో చిరాకేసేస్తుంటా ఏంటి చాదస్తాం అంటాడు అవతలయన ఏంటా చాదస్తాం నాకు ఇలాగే అలవాటు మా ఇలా ఇచ్చి వీళ్ళ అమ్మ ఎలా పెంచుద్దు ఆవిడ లేవు పాడలేవు మా అత్తగారు అని అత్తగారి మీద పడతారు వీళ్ళు ఇలా ప్రతి విషయము కూడా ఎవరిది వాళ్ళు చేసుకున్న నాళ్ళు పద్ధతిగా హాయిగా గడిచిపోతుంది మనం మన పిల్లలకి నేర్పుకోవాలంటే చిన్నతనం నుంచి చెయ్యిస్తే కొన్ని పద్ధతులు ఇప్పుడు మనకు ఒక డజన్ చేతస్థాలు ఉన్నాయనుకో మన పిల్లలకి ఒక నాలుగైదు గ్యారంటీగా ఉంటాయి మనం పాటించే అన్ని చాదస్తాలు వాళ్ళకి రావు కొన్ని వస్తాయి కొన్ని అలవాటైపోయి మా అమ్మ చేసేది మా అమ్మలాగే చేసేది కానీ క్రమంగా అమ్మ చేసినట్టు చెయ్యాలని భావించి కొన్ని ఉంచుకుంటారు వీళ్ళు చేసే నాలుగైదు వాళ్ళ కంపెనీకి ఏమిటో ఏమై చాదస్తం ఇవన్నీ చేస్తుంది అంటారు పొద్దున్నే స్నానం చేసి దీపం పెట్టుకోవటం అలవాటు అత్తారింట్లో దీపాలు అవి పెట్టుకోరు వాళ్ళు పెద్దగా చేయరు అవేవి అప్పుడు వాళ్ళకి చేదస్తంగా తోస్తుంది వాళ్ళకి మా అమ్మాయికి ఏదో చాదస్తం అని చెప్పుకుంటారు కొత్త బట్టలకి పసుపు పెట్టండి కట్టుకోమే పసుపు పెట్టాలి ఎందుకు పసుపు అక్కర్లేదు మాకు అలవాటు లేదంటారు వాళ్ళు పసుపు పెట్టడం చాదస్తం అయిపోతుంది కరెక్టేనండి మన పద్ధతి వాళ్ళకి ఎదుటి వరకు చేదస్తంగా తోచొచ్చు ప్రతిదీ అది ఎక్కడి నుంచి ఎంత చిన్నది వంట చేసేటప్పుడు కూరలు కరిగే కడిగేసి తరుక్కోవటం పద్ధతి అయితే కడిగే తరిగే ముక్కలు తరిగేసాక కడుగుతాం అనే వాళ్ళు ఇంకొంతమంది అది వీళ్ళది వాళ్ళకి చాదస్తాం వాళ్ళది వీళ్ళకి చాదస్తా నేచురల్ కదా ఇదంతా కాబట్టి ఎవరితో గొడవలు జరగకుండా ఉండాలంటే ఉండాలంటే ఎవరి పద్ధతిని వాళ్ళే ఉంచుకోవాలి పక్క వాళ్ళకి చెప్తావు వాళ్ళు వినరు నీ పద్ధతిలో నువ్వు రుద్దొద్దు రుద్దకు వదిలేయి మరి మనకి సమాజం చిన్నదైపోవట్లేదు జయ ఎంత చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాం మనకు ఉన్నది ఇద్దరు పిల్లలు లేదా ఒక్క పిల్ల ఒక్క పిల్లాడు నువ్వు నీ పద్ధతులతోటి ఇలాంటి సిద్ధాంతంతో ఇందులో ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది అది అర్థమయ్యేలా చెప్పు ఇందులో ఒక నువ్వు నీకున్న పద్ధతిలో చేదస్తాము మా అమ్మ చేసింది మామమ్మ చేసింది కాబట్టి నేను చేస్తున్నాను అలాంటివి కాదు అవి చెప్పకోవు మన ఆరోగ్యానికి మన సంస్కృతికి అవసరమైన వ్యవహారం ఒకటి ఉందని ముందు నువ్వు అర్థం చేసుకోవు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అప్పుడు చేయించగలుగుతాం అంతేగాని మా వాళ్ళు చేశారు నేను చేస్తున్నాను నువ్వు చేయాలి అనేది మాత్రం అంత సరైన పద్ధతి కాదు ఈ రోజుల్లో వర్కౌట్ కాదు ఇప్పుడు వర్కౌట్ కాదు ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది వాళ్ళ వెనకాల పడాల్సి వస్తాం మనం ఎప్పుడు మారినవి కొన్ని ఉంటాయి జయ ఆడవాళ్లే పిల్లల్ని కంటాం పీరియడ్స్ ఆడవాళ్ళకే రావటం ఇందులో మార్పు లేదు మార్పు లేదు కదా మన పాలు పాలిచ్చి పెంచుకోవటం ఆడవాళ్లే చేయటం కానీ చూడు గిన్నెలు తోగటం వంటలు చేయటం అవన్నీ మగవాళ్ళు కూడా చేసేస్తారు మగవాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు వ్యవసాయాలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆడాళ్ళు అవన్నీ చేసేస్తున్నారు కానీ మారని విషయాలు ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి మగవాడే నాన్న అవుతాడు ఆడదే అమ్మ అవుతుంది ఇది మారదు కదా ఇప్పుడు కాబట్టి ఇంత స్థిరమైన విషయాలు ఏమైనా ఉంటే అవి చెప్పి చేయించాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి మనం ఇప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకొని పొద్దున్నే స్నానం చేయటం వల్ల ఏం హెల్త్ బెనిఫిట్ నీకు వచ్చిందో నువ్వేం తెలుసుకున్నావో నీ పిల్లలకి కన్వే చేయి ప్రజెంటబిలిటీ ఉంటుంది శుభ్రత ఉంటుంది ఇంటి శుభ్రత వల్ల ఆరోగ్యం వస్తుంది ఆ శుభ్రంగా ఉంచుకోవటం వల్లే మన కొంపలోకి కరోనా రాలేదు అంతే వాకిలికి గుమ్మానికి పసుపురా మామిడి మండలు గట్టు అవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్సే ఆరోగ్యాన్ని పరిరక్షించే విధానాలు ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేయి పసుపు రాసుకో నెత్తి మీద స్నా తల స్నానం నెత్తికి నూనె పెట్టుకుని తలంటుకో దానివల్ల జుట్టు బాగుంటుంది జుట్టు బాగుంటుంది అని చెప్పడానికి బోర్డు అంతమంది వీడియోలు ఉన్నాయి మన దగ్గర అవి చూపించు కావాలంటే అంతే మీరు ఏ ఎందుకు చేస్తున్నామో దీనివల్ల ఏం బెనిఫిట్ తెలియకుండా పాటించే కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా వాటిని మీరే పాటించుకోండి ఇక వాళ్ళ మీద రుద్దలేరు మీరు వదిలిపెట్టేసేయండి చేస్తే ఓకే చేయకపోతే వదిలేయమంట వదిలేయండి వదిలేయటమే ఇంకా ఇప్పుడు మంగళవారం శుక్రవారం మంగళవారం ఈ పని చేయకూడదు శుక్రవారం ఈ పని చేయకూడదు కొన్ని ఉన్నాయి సిద్ధాంతాలు మనకి ఇవి అలవాటుగా చేస్తున్నాం దాన్ని మనం ఎలా కన్విన్సింగ్ గా చెప్తావు అంటాం నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తారు కాకపోతే ఏంటంటే నేనేం చెప్ నేను నా నా కన్విన్సింగ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను ఆ మాట ఇది అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేశారు నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది నోట్లో వేలేసుకోవటం లాగా అది చేయకపోతే ఏదో లోటుగా ఉంటుంది అలవాటైపోయింది నాకు అందుకని నేను అలాగే చేస్తా నువ్వు నాతో ఉన్న నాళ్ళు నేను చేసినట్టు చెయ్యి తర్వాత కావాలంటే మానేద్దు కానీ అప్పుడు మానేసుకోని ఇష్టం ఇవాళ మంగళవారం ఇది చేయకూడదు లేదా ఇవాళ శుక్రవారం ఇది చెయ్యాలి అనేది మన పిల్లల్ని ఇరవై ఏళ్ళు వచ్చేదాకా మనం బలవంత పెడితే తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా దానికి అలవాడ పార్ట్నర్ ని అలవాటు చేస్తారు అలవాటు చేయి అంతే కొన్ని ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు దానికి సమాధానాలు లేవు మన దగ్గర మిగిలిన వాటికి ఉంటాయి కొన్నింటికి సమాధానాలు ఉంటాయి దానికి కొన్ని జస్టిఫికేషన్ ఉంటుంది జస్టిఫికేషన్ లేని వ్యవహారాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నవి మనకి కొన్ని నుండి మనకు అది అలవాటు అయిపోతాయి గనక ఇన్హెరెంట్ గా వచ్చేస్తాయి అవి ఆ ఇన్హెరెంట్స్ ని పిల్లలకి ఎలా అందించాలంటే మొదట బలవంతంగా వాళ్ళ మీద గురుద్దు అంతే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది తర్వాత నీ ఇష్టం అలవాటు అవుతుంది తర్వాత నీ ఇష్టం అంటే మనం పెళ్లిపోయామనుకో ఒకళ్ళ వెళ్ళే పోయాం అనుకో మా అమ్మ చేసేది మా అమ్మ చెప్పేది మా అమ్మ చెప్పినట్టు నేను చేయలేకపోతున్నాను వాళ్ళకి దిగులుగా ఉండి చేసేస్తారు అలాగే భద్రతలు ముందుకెళ్ళి ప్రకాష్ కూడా ఇట్లాగే చెప్తారండి మా పాపకి నువ్వు నా దగ్గర రోజులు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు రేపు రేపొద్దులు వెళ్ళేటప్పుడు నీ ఇష్టం దాని ఏదైనా పుట్టి పాపకే నీ ఇష్టం అది ఎప్పుడైనా అది లొంగిపోతుంది రామగారు గారు లొంగిపోతారు పిల్లలు పిల్లలు లొంగిపోతారు నేను అలాగే చేస్తాను ఖచ్చితంగా హెయిర్ కట్ చేసి హెయిర్ కట్ చేసుకొస్తే ఇంట్లో వెళ్ళంతా తిరగడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాలి స్నానం అయ్యాక టవల్ అడగాలి ఇవ్వాల్సిందే కాళ్ళు తుడుచుకునే పట్టా కూడా తొక్కకూడదు అట్లా అలవాటు అయింది ఆటోమేటిక్ ఇది నేనేం చెప్పక్కర్ల ఏమైనా బాత్రూమ్ లోకి వెళ్ళిపోతారు బట్టలు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది బలవంతంగా కొన్ని అలవాటు చేసుకోవాలి మనకి మన ఇంట్లో అలవాట్లు ఉంటే గనక నీకేం పద్ధతులు నీ ఇష్టం ఎందుకు కట్ చేసుకుని స్నానం చేయాలి ఎందుకు ముట్టుకోకూడదు లాంటి ప్రశ్నలు నన్ను అడగద్దు మా ఇంట్లో చేసేవాళ్ళు ఎందుకు చేసేవాళ్ళో నాకు కూడా తెలియదు నేను అంతే చేస్తాను అదే మాయ చేయటం మనసు మాయ ఉంది ఇప్పుడు అందరినీ ఎలా చేస్తాను చెయ్య నేను నీకు చెప్పి ఒప్పించలేను నా ఇంట్లో పిల్లల్ని నేను పొద్దున్న నిద్రలే తెలియస్తారు నేను అన్నముడి పెడితే తింటారు నేను పడుకుండ్రా పడుకుంట్రా అంటే పడుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా నా మాట వినకపోతే ఎలాగా ఎందుకు చందకురామ గారు మీరు ఎంతమందిని ఒప్పించట్లేదు మీ మాటలతో వాళ్ళు ఎవరు వాళ్ళే వాళ్ళ ఇష్టం ఇప్పుడు మనం పొద్దుస్తమానం నీకు ఒకళ్ళు పని చేయాలంటే వాళ్ళ మాట నువ్వు వినొద్దు ఖచ్చితంగా వినాలి వినాలి కదా కొన్నైనా విను నేను నాకు ఇది సెంటిమెంట్ ఇలా నేను మా ఇంట్లో చూసేదాన్ని కాబట్టి నేను ఇదే చేస్తా తర్వాత మీరు అన్నట్లుగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటాం గారు మీరు అన్నట్లుగా మేం చేసాము నేను వాళ్ళు నువ్వు హెయిర్ కట్టింగ్ సంగతి చూడు హెయిర్ కట్ చేసుకొస్తారా ఎక్కడ కూర్చున్నా నుంచి చిన్న వెంట్రుకలు రాలి పడతాయి అది మనం తిని తిండిలో రాలి అంతా రాలి పడిపోతాయి సోఫాల్లో కూర్చుంటే అందులో పడిపోతాయి అవి మళ్ళీ మన ఫుడ్ లోకెళ్ళచ్చు చిన్న కొన్న పిల్లలుంటే అవి కంట్లోనూ చెవిలోనూ పడిపోవచ్చు వెంటనే స్నానం చేయకపోతే చెవిలో వీడు ఇలా ఇలా అన్నాడు అనుకో చెవిలోకి వెళ్ళచ్చు అందుకని స్నానం చేసేయాలి ఇంకా అట్లా అలవాటు చేసాం ఆటోమేటిక్ ప్రతిదీ కూడా ఇప్పుడు చాదస్తా నేను మీరు చెందాక మనం మాటే నీకు నచ్చితే అది పద్ధతి నచ్చకపోతే చాదస్తాం హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఒప్పించే ప్రయత్నం పోనీ పెద్దవాళ్ళు ఇలా చేయాలి ఇది పద్ధతి ఇది మేము చేసేవాళ్ళం అంటే వాళ్ళకి జస్టిఫికేషన్ లేకపోతే ఎందుకు ఇది పెట్టుంటారో లేటెస్ట్ జనరేషన్ పిల్లలైనా ఆలోచిస్తే అప్పుడు ఈ పాత పద్ధతులు ఏవి చాదస్తాలు కావని అవి నిజానికి మన హెల్త్ కి ఉపయోగపడేవి మన జీవన విధానానికి ప్లస్ అయ్యేవి అనే మనకు అర్థమవుతుంది మనం దాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా అది చాదస్తం కింద తోచదప్పుడు అది న్యాచురల్ గా సహజంగా చెయ్యవలసిన పనిగా ఉంటుంది అన్నం దీన్ని చేయి కడుక్కోవటం చాదస్తమా తినే ముందు చేయి కడుక్కోవటం అది చాదస్తం కాదు కదా అది అవసరమే కదా ఇప్పుడు ముందంతా చాదస్తం అనే వాళ్ళం ఇప్పుడు చాదస్తాం అనుకోట్లా కంచాలు కూడా పెట్టుకునే ముందు ఒకసారి కడుక్కుంటాం స్పూన్లు అన్నీ మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి లేకపోతే కరోనా వచ్చేస్తుంది అవును అవును జాగ్రత్త పడుతున్నాం కదా మరి ఈ పద్ధతులన్నీ చాదస్తాలుగా కనపడ్డాయి ఒకప్పుడు ఏమక్కర్లేదు ఎందుకు అంత అవసరం లేదు ఇప్పుడు అవసరం అని తెలిసింది కాబట్టి పాతకాలపు పద్ధతుల వాళ్ళని చాదస్తాలుగా కొట్టిపారేయకండి వాళ్ళు జస్టిఫై చేయలేకపోతే ఆ జస్టిఫికేషన్కి మీరు ఆలోచించండి అవసరాన్ని బట్టి వాళ్ళు చెప్పిన రకపు పద్ధతుల్ని పాటించడానికి ట్రై చేయండి ఎదుటి వాళ్ళ కొట్టి కొట్టిపారేసినంత సులువు కాదు మన లోపల చాదస్తాలు పోగొట్టుకోవటం మనకి కొన్ని ఉంటాయి ఉంటాయి కదా అలాగే చెప్పుగారు నమస్తే నమస్తే జయ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి